Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందస్తు ఎన్నికలకు జగన్ నో రీజన్ ఇదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళతారు? ఆలోచన చేస్తున్నారా? ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ విజయం సాధ్యమేనా? ఇది ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న చర్చ. అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఎలాంటి అవకాశాలు కనిపించడం లేదు. జగన్ ఇప్పుడు ఏపీలో బలంగా ఉన్నారు, విపక్షాలు వీక్గా ఉన్నాయి. సంక్షేమ పథకాలతో జనం మద్దతును కోరే ప్రయత్నం జగన్ తొలి నుంచి చేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో కుటుంబాలను పథకాలతో తన పరం చేసుకోగలిగారు. ఇంకా జగన్ చేయాల్సింది చాలా ఉంది. ఇటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను కూడా చేసి చూపెట్టాల్సి ఉంది. దీంతోపాటు మూడు రాజధానుల అంశాన్ని కూడా తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగకుండా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తారన్నది ప్రశ్న. జగన్కు గత ఎన్నికలలో 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఏపీలో బలంగా నిలిపారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని కాదనుకుని ముందస్తు ఎన్నికలకు వెళితే చేతకానితనంగా భావించారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి జగన్ 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొలి నుంచి ప్రయత్నం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేసి తర్వాత మిగిలిన వాటిపై దృష్టి పెట్టాలనుకున్నారు. కానీ అనుకోకుండా కరోనా రావడం, దాదాపు 2 ఏళ్లు కరోనాతోనే సమయం గడిచిపోవడంతో అనుకున్న పనులను పూర్తి చేయలేకపోయారు. ఇటు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాల్సి ఉంది. జగన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పేదలకు ఇంటి స్థలాలు, పక్కా ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఇంకా సమయం పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత వెనక్కి లాగుతున్నాయి. అందుకే జగన్కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడంతో పాటు అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయిన తర్వాతనే ముందస్తు ఎన్నికలకు వెళతారంటున్నారు.